బిగ్ బాస్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకుంది దివి. ఈ షోతో ఆమెకు క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఆమెకి సినిమాలో నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి. రీసెంట్గా ఈ బ్యూటీ హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ టీవీ కేటగిరీలో టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి మంచి పేరు సంపాదించడం కోసం ఎంతో కష్టపడ్డాను అని చెప్తోంది. రీసెంట్గా ఈ బ్యూటీ సిలకా ముక్కుదానా అనే ప్రైవేట్ సాంగ్లో కూడా కనిపించింది. ఇందులో తన డాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంతో ఆకట్టుకుంది. ఈ పాటకి ఇప్పటి వరకు 1.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే ఇందులో దివి సరిగ్గా డాన్స్ చేయలేదని, తనకు డాన్స్ రాదంటూ సోషల్ మీడియాలో కమెంట్స్ చేశారు. తాజాగా ఈ విమర్శలపై దివి స్పందించింది. ఈ పాట కోసం డాన్స్ కోసం ఎంత కష్టపడ్డానో నాకే తెలుసని, ఇంత కష్టం ఎప్పుడూ పడలేదంటూ చెప్పుకొచ్చింది. తనకు మోకాళ్ళ నొప్పులు వచ్చినా కూడా తట్టుకుని డాన్స్ చేసినట్లుగా దివి చెప్పింది. ఇక తన డాన్స్పై వస్తున్న విమర్శలను పట్టించుకోనని, తనను ట్రోల్ చేసే వాళ్లకు ఈ పాట సాధించిన విజయం వ్యూసే సమాధానం అంటూ చెప్పుకొచ్చింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటను హారిక నారాయణ్ ఆలపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.